స్థానిక సంస్థల ఎన్నికలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే ఆగిపోయాయని తక్షణం ఎన్నికలు జరిపించాలని విజయనగరం జిల్లా కేల్పురానికి చెందిన మహిళలు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు। ఈ సందర్భంగా రామలక్ష్మి మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు వెంటనే ఇవ్వాలని చంద్రబాబు వల్లే రాష్ట్రానికి రావాల్సిన 5000 కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోయాయని కరోనా వైరస్ నేపంతో ఎన్నికలను వాయిదా వేయించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు। మరో మహిళ వసుందర మాట్లాడుతూ ఎన్నికలు ఆపడం పట్ల చంద్రబాబు మోసపూరిత విషయమే తప్ప కరోనా వైరస్ కాదు చంద్రబాబు వైరస్ అని ఆమె అన్నారు। ఉగాది కానుకగా జగన్ ఇళ్ల పట్టాలు ఇస్తామంటే పేద ప్రజలకు ఇళ్ళు ఇవ్వకుండా అడ్డుకుంటున్న చంద్రబాబు దోమలగూడ పేదలకు చేసిందేమీ లేదని గత ఎన్నికల్లో చంద్రబాబు పరిపాలన నచ్చకే ప్రజలు తిరస్కరించారని మళ్ళీ ఇప్పుడు పదవి మీద ఎందుకు వ్యామోహమని అన్నారు। చాలా తీవ్రంగా ఖండించవలసిన విషయం ఇది చంద్రబాబు నాయుడు మాస్ఫూర్తిమైనదండి కరోనా కాదు ఇది చంద్రబాబు వైరస్ అండి ఇదంతానే పేద ప్రజలు ఎంతో మంది లెక్క తోందవలసిన ఈ రోజు వీధిని పడుతున్నారండి 5000 కోట్లు అంటే మాట్లాడకండి జగన్మోహన్ రెడ్డి గారు 9 నెలల్లోని ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి నవరత్న పథకాలు పెట్టి ప్రతి ప్రజల ఇంటికి కూడా పథకాలు అందిస్తున్నారు వాలంటీ ద్వారా ఇలాంటిది ఇష్టం లేక పేరు వస్తుందని చెప్పి పేద ప్రజలకు ఇబ్బంది పెట్టడం కోసమే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషనర్ ఇలాంటి కుట్ర పూనారు। ఈ విషయంలో మాత్రం మేము ధరణనే కాదు మేము నిరహార దీక్షలు కూడా మేము రెడీగా ఉన్నామండి ఎంతో మంది ఉగాదికి ఎన్ని స్థలాలు వస్తాయని ఎంతో ఆశపడి చూశారు ఇది చాలా తప్పులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు వద్దనుకొని ప్రజలు ఇప్పటికే తిరస్కరించారు కానీ అతనికి ఎందుకండి ఇంత ఆశ ఇంకెందుకు పదవి మీద ఇంత ఉగలాట నాకెందుకని ఉండాలి మా ఏసీ గదుల్లో పెద్దవాళ్ళు అందరూ పడుకుంటారండి వేసవికాలం వస్తుంది వాటర్కి ఎంత ఇబ్బంది పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు నీళ్ళ కోసం ఆ 500 కోట్లు వస్తే ఎంత బాగా సంక్షేమ పథకాలన్నీ అవుతాయి ఈ మార్చి నెలాఖరు కల్లా కూడా ఎలక్షన్ అవ్వాలి సార్ లేకపోతే మేము దేనికైనా సిద్ధం మా ప్రాణాలు అర్పించడానికైనా మేము సిద్ధమండి జగన్మోహన్ రెడ్డి గారు వెంట మేము ఉంటామండి అందరూ భరోసా ఇదండి ఇదే చెప్పడం ఎలక్షన్ జరగాలి ఒప్పుకోమండి మార్చి నెలాఖరుకి అయిపోవాలి దానికోసం అందరూ రాత్రి పగలు కష్టిస్తాం అందరూ శ్రమిస్తాం చంద్రబాబు నాయుడు మాత్రం కుట్రపూర్తంగా చేస్తున్నాడు ఇది మాత్రం మేము ఒప్పుకోమండి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు చెప్పడం చాలా దురదృష్టకరం ఇన్ని సంవత్సరాల కాలం పాటు ఎప్పుడు కూడా ఎన్నులు జరగని ఈ ఎన్నికలు కోడి వచ్చిన తర్వాత అది వాయిదా పెట్టడం మా దురదృష్టకరం చంద్రబాబు నాయుడు రాజకీయాలన్నీ ప్రజల పేద ప్రజల మీద పెట్టకూడదు ఆయన ఏమైనా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలండి అంతే తప్ప పేద ప్రజలు సంక్షేమ పథకాల మీద పేద ప్రజల పొట్ట మీద కొట్టడం చాలా అన్యాయం అండి ఇది ఈ విజయకాన్ని కొనసాగుతాం ఆపమండి అదే ఈ ఎన్నికల పాటు 6 వారాల పాటు వాయిదా పెట్టడం వల్ల తీర నష్టం అనేది మా పేద ప్రజలకే వస్తుందండి ఈ సంక్షేమ పథకాలు ఆగుతున్నాయి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు 4-5 వేల కోట్లు మనకి మార్చి 23వ తేదీన వస్తుందని అంటే మన పేద ప్రజలు చాలా బతుకుతారన్న విషయంతో ఆయన ఎన్నికల్లో 23వ తేదీన పెట్టడం జరిగింది అలా కూడా ఆయనకి ఎందుకలా రావాలి ఆయన ఎందుకంత పేరు పొందాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ కుట్రకి దిగడం అన్యాయం అన్యాయం అది కానీ ఇది ఇలా కొనసాగితే ఎన్ని వీలైనంత మొత్తగా ఎన్నికల కోడిని 23ని కాకుండా వారం రోజుల్లో కూడా